గుంటూరు జిల్లా నాగులపాడు మార్కెట్ యార్డులో కౌలు రైతు సంఘం ద్వితీయ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్సీ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఇప్పుడు కౌలు రైతుల్లో ఓసీలు కూడా ఉంటారు కదా, ఓసీలు వాళ్ళకి రాదు, వాళ్ళకి రాదు. మరి ఓసీలు కూడా పేద రైతులే కదా, వాళ్ళు కౌలు రైతులే కదా, వాళ్ళకి వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా రైతు పరివేశం. దీన్ని కూడా సక్రమంగా అమలు చేయట్లేదు. ఇప్పుడు మన రమేష్ మాస్టర్ గారు కూడా స్టడీ చేసి శాసన మండలిలో కానీ ముఖ్యమంత్రికి కానీ రెవెన్యూ మంత్రికి కానీ, రెవెన్యూ మంత్రి గారు తొందరలో గుంటూరు రాబోతా ఉన్నాడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. ఆ రోజు కూడా మనం ఆయనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆయన దృష్టికి మనం తీసుకెళ్దాం. అట్లానే జిల్లా సమీక్ష సమావేశాల్లో కానీ కౌలు రైతులకు సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా సరే, ఎక్కడైనా బ్యాంకర్స్ మనం చెప్పినాటిని కౌలు సరిగ్గా రుణం ఇవ్వకుండా ఇబ్బందులు కనుక పెడితే ఖచ్చితంగా మన సంఘం దృష్టి తీసుకురండి, వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తారు. నేను బ్యాంకర్స్తో కూడా మాట్లాడతాను. బ్యాంకర్స్కి ఎల్డిఎం అని ఉంటాడు, విన్నారు మీరు? ఎల్డిఎం, ఎల్డిఎం అన్ని బ్యాంకులను సమన్వయం చేస్తాడు. మన ఆంధ్ర గుంటూరు జిల్లాకు సంబంధించి ఆంధ్ర బ్యాంకు ఎపెక్స్ బ్యాంక్ అన్నమాట, దాని తరఫున ఎల్డిఎం అని ఉంటాడు, ఆయనతో మనం మాట్లాడవచ్చు. ఖచ్చితంగా కౌలు రైతుల కోసం మీరు చేసే కృషిలో మేమంతా కూడా భాగస్వామ్యం. వడ్డీ వ్యాపారస్తుల మీద, కమిషన్ ఏజెంట్ల మీద, ఎరువులు పురుగులు కొంతమంది ఆధారపడి అధిక వడ్డీలకి అధిక ధరలకి కల్తీ మందులకి కల్తీ వాటికి వీటన్నిటికీ ఆధారపడి వ్యవసాయం చేయటంతో వాళ్ళ ఉత్పత్తి ఖర్చులు ప్రయత్నంగా పెరిగిపోయి మార్కెట్లో ధర లేక ఇవాళ తీవ్రంగా నష్టాలు గురయ్యి అప్పులు పాలవుతూ మాకి 45 మంది 45 మోటార్ సైకిల్తో 90 మంది ర్యాలీ ఎక్కడి నుంచి కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అది ఆ తర్వాత ఇక్కడ మన రాష్ట్ర కౌలు రైతు సంఘం యాత్ర సందర్భంగా 20 మోటార్ సైకిల్తో పెద్దనందిగూడ మండలంలో మొత్తం ప్రభుత్వం శనగ రైతులకి కింతాకి 1500 ఇస్తాము, ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పిన దానికి సరైన నిబంధనలు పెట్టకుండా అనేక రకాలుగా రిస్ట్రిక్షన్స్ పెట్టి నిజంగా సాగు చేసిన రైతులకి అలా మొండి చేయి చూపే పరిస్థితులు దాపురించినాయి. 2 నెలల నుంచి కసరత్తు చేస్తున్నా. గుంటూరు జిల్లాలో ఈ రోజు వరకు కూడా ఒక్క రైతుకు కూడా ఈ ఇన్సెంటివ్ ఇచ్చేదానికి ముందుకు రాలేదు. అట్లనే ప్రకాశం జిల్లాలో కూడా 26,000 మంది రైతులు, శనగ పండించిన రైతులు ఉంటే కేవలం 8,400 మందికి మాత్రమే గుర్తించి అందులో కొంతమందికే ఇచ్చారు. అదే సమయంలో ఇక్కడ ఏంటంటే నిజంగా ఎవరైతే సాగు చేసే రైతులు ఉన్నారో వాళ్ళని గుర్తించడానికి కావాల్సిన ఏదైతే నిబంధనలు ఉన్నాయి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అంతకుముందు గుంటూరు కానీ, ప్రకాశం కానీ, లేకపోతే రాయలసీమ జిల్లాలో కానీ ఈ క్రాప్ పేరుతోటి గుర్తించారు రైతుల్ని, చాలామందిని గుర్తించారు. ఒకవేళ గుర్తించకపోతే గ్రామాలు ఏదన్నా ఉంటే ఎంక్వైరీ చేసైనా సరే చేయొచ్చు. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఈ క్రాప్ బుకింగ్ అయిన రైతులను చేసుకోకుండా ఎవరైతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో ఆ రైతులకు సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ వ్యవహారాలు చూస్తున్నారు తప్ప పేద రైతులు, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు, 2-3 ఎకరాలు 4 ఎకరాలు వేసే రైతులు పంట చేతికి రాగలోనే పేను కవులు కట్టాలా లేకపోతే రైతు బకాయిలు బాకీలు కట్టాలనే ఉద్దేశంతో అంటే అమ్ముకున్నారు వాళ్ళు ఈ సంవత్సరం. మరి అమ్ముకున్న వాళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వాలి కదా. హోల్సేల్లో పెట్టుకున్నారంటే ఎంతో కొంత స్తోమత పోయి ఉండే పెట్టుకుంటారు. అట్లా కాకుండా పేద రైతులు ఎవరైతే ఉంటారో ఎక్కువ మంది రైతులు అమ్ముకున్నారు సరుకుని, మరి అమ్ముకున్న వాళ్ళకి ఎట్లా వర్తించకుండా పోయే ప్రమాదం ఉంది, నష్టపోయింది కూడా వాళ్ళు ఎక్కువ. కాబట్టి మేము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఎప్పుడైనా ఇలాంటి నిజంగా రైతులు ఎవరైతే పంట సాగు చేశారో ఈ క్రాప్ బుకింగ్ ద్వారా మీకు సమాచారం వస్తుంది. అదేవిధంగా మీ వ్యవసాయ శాఖ ఎంపీడీ వాళ్ళు ఉన్నారు లేకపోతే ఏ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా సమాచారం సేకరించి గత సంవత్సరం ఎవరైతే సాగు చేశారో వాళ్ళు వివరాలు సేకరించి వాళ్ళు వివిధ వ్యాపారస్తులకు అమ్ముకున్నారు, కొంత చేతులతో రాసుకున్న లెక్కలు కూడా ఉంటాయి. అలాంటి లెక్కలన్నీ కూడా పరిగణలో తీసుకొని ప్రతి రైతుకి అంటే శనగ పంట వేసిన ప్రతి రైతుకి ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. అట్లానే ఈ క్రాప్ బుకింగ్ పేరుతో బుకింగ్ చేయని వాళ్ళని పూర్తిగా మినహాయించకుండా
వాళ్ళని గ్రామ స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పని సందర్భమే రాష్ట్ర ప్రభుత్వాన్ని హాజరు శాతం తన తక్కువగా ఉంది, 50% ఉంది. జిల్లా కమిటీ సమావేశాలకు వచ్చేటువంటి హాజరు శాతం